ప్యూర్ అనే స్వచ్ఛంద సంస్థని స్థాపించి వేలాది మందికి సహాయ సహకారాలు అందించడమే కాకుండా రోజూ సమాజంలో జరిగేటువంటి కార్యక్రమాలని తనదైన శైలిలో సాంఘిక మాధ్యమాల ద్వారా అందరికీ వివరిస్తూ ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి శైలజ తాలూరి గారితో ఈరోజు మనం చర్చిద్దాం. సో మీరు బ్యాక్ ఇన్ ఇండియా ఎక్కడి నుంచి అండి, అంటే ఎక్కడ పుట్టారు? నేను పుట్టింది వెస్ట్ గోదావరి అండి, నరసాపురం. ఓకే. పాలకొల్లు నరసాపురం అంటారు. అమ్మమ్మ గారిది ఆ ఊరు. ఓకే. ఫాదర్ది గుంటూరు, తాతలు ఇద్దరు లాయర్స్, వాళ్ళు హైదరాబాద్ హైకోర్టులోనే ప్రాక్టీస్ చేసేవాళ్ళు. సో అప్పటి నుంచి హైదరాబాద్ రెండు జనరేషన్స్ క్రితం. సో మీరు అసలు ఫస్ట్ అమెరికా ఎప్పుడు రావటం జరిగింది? నేను 98లో వచ్చానండి, పెళ్ళి అయ్యి వచ్చాను. ఓకే. నాకు బీఎస్సీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే పెళ్ళి చేశారు. సో ఇప్పుడు మీరు ఈ ప్యూర్ ఆర్గనైజేషన్ ఇది స్టార్ట్ చేస్తున్నారు, సో మనం ప్యూర్కి వద్దాం తప్పకుండా. సో అయితే దీనికన్నా ముందు అసలు మీరు ఈ సాంఘిక సేవా కార్యక్రమాలు అసలు ఇవన్నీ చేయాలి అనేది ఎప్పటి నుంచి అనుకుంటూ ఉన్నారు, ఎలా స్టార్ట్ అయింది అసలు? యుఎస్ వచ్చిన ఒకటి రెండేళ్ళప్పటి నుంచి కూడా, అంటే అరౌండ్ 2000 టైం, కస్తూర్బా ఆశ్రమం అని చెప్పి మదర్ అందులో బాగా ఇన్వాల్వ్ అయి ఉండేవారు. అలా ఒకసారి మనకి కర్నూలులో ఫ్లడ్స్ వచ్చాయండి 2009లో. అదే టైంలో ప్యూర్ ద్వారానే మీరు స్కూల్స్ని కానీ పిల్లలకు కానీ హెల్ప్ చేయాలి అనే నేను ప్రమోట్ చేయను. మీరు ట్రస్ట్ చేసే ఏ ఆర్గనైజేషన్ అన్నా, లేకపోతే మీ ఊళ్ళో మీకు తెలిసిన వాళ్ళ చేతైనా, మీ స్కూల్స్ని, మీ ఊళ్ళో స్కూల్స్ని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. మనం ఎడ్యుకేషన్ ద్వారా మన పిల్లల్ని ఎంపవర్ చేసుకోవాలి. మీ ఐడియాస్ కానీ, ఫండ్ రేజింగ్ యాక్టివిటీస్ కానీ వీటికి ఫోకస్ చేసుకుంటూ, లేకపోతే పిల్లలతో కనెక్ట్ అవ్వాలనుకున్న ఇక్కడ పిల్లలు, మన పిల్లలు అక్కడ పిల్లలతోటి, ప్యూర్ యూత్ ఇస్ అ ప్లాట్ఫామ్. డూ రీచ్ అవుట్ టు మీ. థ్యాంక్ యూ.